ఇక్కడ మీరు చారి గారు చాలా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది సార్. చెప్పండి సార్. మీ అత్తగారింటి దగ్గర మీ భార్య చనిపోతే మీరు ఆ సమయంలో లేరని మీరు చెప్తారు. అవును సార్. ఆ టైంలో లేనప్పుడు 306 కానీ మీరు మీ వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది కాబట్టి 304B కానీ డ్రౌరీ ప్రొబిషన్ యాక్ట్ కానీ లేదా 498A వస్తుంది. 498 సార్. కానీ 302 ఎటువంటి పరిస్థితులు పెట్టరు. 302 అంటే మీరు ఫిజికల్గా అక్కడ ఉంటేనే 302 వస్తుంది. అవును సార్. కానీ అక్కడ మీరు ఫిజికల్గా లేరు అని అంటున్నారు. అయితే అట్లా కాదు సార్. అయితే నాకు నేను మళ్ళీ వచ్చినా కదా సార్. వచ్చినాక వాళ్ళు నన్ను బెదిరిస్తాను. నేను వెళ్ళిపోయినా సార్. నర్సంపేట హన్మకొండకి వచ్చిన భయపడి దానివల్ల నాకు 302 పెట్టింది సార్. నేను ఆల్రెడీ ఆమె చనిపోయిన సమయంలో మీరు వచ్చి నేను ఎంబడి వాళ్ళకు కొడతారని భయపడి వెళ్ళిపోయాను. నేను నామినే పెడతాను వాళ్ళు. నామినే నేను చేసి భయపడి నేను వెళ్ళొచ్చు. నాకు సమక్షంలో చెప్పేసుకోవాలి సార్. మా ఇంటి మా అత్తవారింటి కన్నా నేను వచ్చి అంటే పోసుకున్నాక అయిపోయినాక నేను పోయినా సార్. నేను పోయి నేనే హాస్పిటల్ తీసుకుపోయినా. దాని మీద ఫోన్ చేయాలి ఇట్లా పోసుకున్నాను వాళ్ళు పట్టించుకోలేదు సార్. నేనే తీసుకుపోయినా సార్ హాస్పిటల్. అప్పుడు బ్రతికే పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఏం చెప్పారు? అయితే అప్పుడు ఏం చెప్పారు సార్? మా భర్తది ఏమి తప్పలేదు అని చెప్పింది సార్. అప్పుడు నెక్స్ట్ కిరోసన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు వెళ్ళి కాపాడి నేనే తీసుకుపోయినా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మేజిస్ట్రేట్ వచ్చి అప్పుడు రాలేదు సార్. అప్పుడు రాలే వాళ్ళు. అప్పుడు రాలేదు. మీరు చెప్పలే కదా. అప్పుడు రాలేదు. నేను హాస్పిటల్లో ఉన్నా. వేరే హాస్పిటల్లో ఉన్నా. ఉన్నాక మా మా బామ్మది ఇట్లా వచ్చి వాళ్ళ మీద ఎక్కడ పడతాను నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిండు. నేను భయపడి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయినా. అట్లా భయపడాల వాళ్ళకు మళ్ళీ తెల్లారినాక పోలీసు వాళ్ళు నన్ను తీసుకొచ్చిండు. అయితే నువ్వు ఉన్నావంటే నేను ఉన్నా సార్ అని చెప్పిన అక్కడ అన్నాక అప్పుడు నా మీద పెట్టేసింది సార్. అప్పుడు బతుకుందో? బతికాము సార్. 3 రోజులు బతికింది సార్. మరి అప్పుడు పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు? స్టేట్ చేయలేదు అప్పుడు. అయితే చేసింది సార్. పోలీస్ రికార్డ్ చేసిండు. ఆమె చనిపోయే ముందు నేను పోయినా సార్ బయటికి పోయినాక. అప్పుడు వాళ్ళు మెజిస్ట్రేట్ తీసుకొచ్చింది సార్ లాస్ట్కి. తర్వాత అన్నాక అంతకుముందే మా మహిళా సంఘాలు మా అత్తవారులు వీళ్ళందరూ వచ్చి నీ ఆస్తి పోతుందని చెప్పి ఆమెకు మా మాటలు చెప్పినాడు. మా మాటలు చెప్పడానికి అమ్మ అట్లయితే నువ్వు మీ భర్త పేరు నేనే చెప్పాలి అని చెప్తే నా పేరు చెప్పింది అన్నట్టు. అంటే చనిపోయినప్పుడు చనిపోయే ముందు ఏ మహిళ కూడా అలా చెప్పరే? చెప్పింది సార్. అట్లా చెప్పింది సార్. అట్లా మా పాపలు అవసరం అనుకుంటే మా పాపలు తీసుకురామని తీసుకొస్తాను. అంటే ఒకవేళ మీరు పెద్ద పాప 10 సంవత్సరాలు సార్ మా పాప. మీరు మర్డర్ చేశారని చెప్పినా మీ వేధింపుల వల్ల చనిపోయారని చెప్పినా రెండిట్లో ఏది చెప్పినా మీ ప్రాపర్టీ పిల్లలకి వస్తుంది అనే విషయం లేదు సార్. కానీ మీరు హత్య చేశారు అంటే మిమ్మల్ని శిక్షించాలనే ఉద్దేశం ఆమెకు ఉండదు. ఎందుకంటే మీరు ఫిజికల్గా ఉన్నారంటే అక్కడ సాక్ష్యాలు సేకరించాలి కదా. కరెక్టే సార్. అయితే ఆమె ఏంటంటే బాగా ఎందుకంటే మా అమ్మ నాన్నతో ఉండద్దు. మేము ఎప్పటికీ మా అమ్మని గౌరవించి మా అమ్మని అగ్గిపెట్టాలకు ఆమె అదేనట్టుగా. ఎందుకంటే క్రిటికల్ ఎప్పుడు ఇట్లా చేస్తేనే మా ఆయన అక్కడ పోవడం చెప్పి ప్రతిరోజు నన్ను వేధించారు సార్ బాగా. అట్లా దానివల్ల నా మీద కోపం అన్నట్టుగా. మా పాప 10 సంవత్సరాలు ఉంది సార్. అప్పుడు మా పాప మొత్తం తెలుసు. అందుకే నా దగ్గరికి వాళ్ళు వచ్చేది అన్నట్టు. మా పాప నా దగ్గరికి వచ్చేది ఎప్పటికీ మా పెద్ద పాప వచ్చేది. అదేవిధంగా నేను బయటికి పోయిన తర్వాత కూడా నేను వాళ్ళని దగ్గర ఇచ్చిన నా దగ్గర ఉండాలన్నమాట. ఆ రోజు పాప ఉన్నది 302 పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. చనిపోయిన టైంలో విట్నెస్ ఎవరు ఉన్నారు అక్కడ? అక్కడ అదే చెప్పలేదు సార్. మహిళా సంఘం వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఆ ఏరియా వాళ్ళు ఒక పెద్ద మనిషి. పాప ఎవరు లేరు? మా పాప ఉన్నది. మీ పాప ఉంది? మా పెద్ద పాప కూడా ఆల్రెడీ మా డాడీ తప్పలేదని కూడా చెప్పిండు జడ్జిమెంట్లో. అయితే లాస్ట్ మూమెంట్ ఏంటంటే వీళ్ళు మహిళా సంఘాలు కదా వీళ్ళు నా పేరు చెప్పించినట్టు. అట్లా చనిపోయే ముందు నా పేరు చెప్పించు. నువ్వు ఆస్తి ఉన్నది. ఆస్తి కనుక నువ్వు కనుక చెప్పు ఆయన పేరు చెప్పబోతే ఆస్తి మొత్తం ఆయనకే పోతుంది. అప్పుడు పిల్లలు ఆగమవుతారు. ఆయన పెళ్లి చేసుకుంటే ఈయన పట్టించుకుంటారా అని చెప్పేసి అట్లా చెప్పేసరికి నా పేరు చెప్పవలసి వచ్చింది మా ఆవిడ. అట్లా చెప్పేసిన తర్వాత అప్పుడు మా పాప కూడా నేను కోర్టుల కేసు అయింది కదా మొహబ్బద్లో అక్కడికి వచ్చి కూడా మా పాప కూడా చెప్పింది మా డాడీ మంచివాడు మా డాడీ అట్లాంటి వాడు కాదని కూడా చెప్పింది మా బేబీ మా పెద్దమ్మాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe iDream. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.